శిక్షా దినోత్సవ సందర్భంగా పూజలు గిడుగు రామమూర్తి పంతులు జన్మదిన సందర్భంగా నాగాబళి నది తీరంలో ఉన్న ఆయన విగ్రహానికి ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ పూర్వ అధ్యక్షుడు ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ కార్యనిర్వాహక ఆహ్వానితులు నల్లి ధర్మారావు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవహారిక భాషా పితామహుడిగా మాతృభాషను అన్ని స్థాయిల్లోనూ పునరుద్ధరించడంలో గిడుగు రామమూర్తి పంతులు చేసిన సేవలను ఈ సందర్భంగా కొనియాడారు. సవర భాషకు లిపిని కనుగొని ఆ భాష ఔన్నత్వాన్ని చాటి చెప్పడంలో ఆయన చేసిన సేవలు గర్వకారణమైన విశ్వవిద్యాలయ స్థాయిలో మాతృభాషపై అనేక పరిశోధనలు చేసి శ్రీకాకుళం కీర్తి పథకాన్ని అన్ని దశల్లోనూ చాటి చెప్పారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎన్ ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. గిడుగు రామమూర్తి పంతులు గారు ఆయన జయంతిని భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. తెలుగులో పత్రికా రంగంలో కానీ విశ్వవిద్యాలయాల్లో కానీ గ్రాంధిక భాష ఆధిపత్యం తెలాయిస్తున్న రోజుల్లో ఆయన తన జీవితాన్ని వ్యవహారిక భాష ప్రవేశానికి ప్రయత్నం చేశారు. అలాగే ప్రత్యేకంగా కళింగాంధ్ర చరిత్రకు తెలుగు భాషకు సమర భాషకు ఆయన చేసిన సేవలు చరిత్రాత్మకమైనవి. ఆయన్ని స్మరించడం అంటే ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేయడమని భావిస్తూ ఆ మహనీయుడికి ఆ మహనీయుడు శ్రీకాకుళం జిల్లాలో జన్మించడం గర్వకారణంగా భావిస్తూ